నిన్న మా ఆదోని వైస్ చైర్మన్ నరసింహులు గారు మాకు ఒక చిన్న వివరణ ఇచ్చారు. అంటే నేను ఆయనకి కౌంటర్ ఇచ్చాను, ఆయన కౌంటర్కి నాకు సమాధానం, నేనేమి అభివృద్ధి గురించి మాట్లాడలేదు, నేను అభివృద్ధి గురించి అడగలేదు, కేవలం సూపర్ సిక్స్ పథకాలను మాత్రమే నేను అడిగాను. తమ్ముడు, మీరు సూపర్ సిక్స్ పథకాల గురించి మాత్రమే మాకు చెప్పండి, అభివృద్ధి గురించి అయితే నేను అడగలేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ప్రజలను నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంటే వైసీపీ ప్రభుత్వంలో మేము ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పి ఆయన చెప్పకనే చెప్పాడు. ఇది ప్రజలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంటే మా 5 సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్లో మేము ఎలాంటి అభివృద్ధి చేయలేదు అనేటువంటి విషయము ఆయన చెప్పకనే చెప్పాడు అనేటువంటి విషయాన్ని నేను ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను ఈ మీడియా ముఖంగా నరసింహులు గారికి సూటిగా నేను ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. అన్న, మీరు బాగా ఆలోచన చేయండి, మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు లోతుగా ఆలోచించి పెట్టండి, ఆవేశపడి ప్రెస్ మీట్లు పెట్టొద్దండి. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, సూపర్ సిక్స్ పథకాల గురించి నువ్వు సమాధానం చెప్పని అడుగుతున్నావు కదా. నా ప్రభుత్వం, ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 45 రోజులు అయిందన్న. మరి 45 రోజులు మాత్రమే అయింది, మరి సూపర్ సిక్స్ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదని చెప్పి మీరు రంకులు వేస్తా ఉన్నారు కదా. నేను ఒక క్వశ్చన్ వేస్తున్నానన్న. మీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి అనేటువంటి పథకాన్ని మీరు గతంలో తీసుకొచ్చారు కదా అన్న. స్వయాన భారతిరెడ్డి గారు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తామని చెప్పి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి భార్య సతీమణి, మరి భారతిరెడ్డి గారు చెప్పలేదా అన్న, ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తామని? అమ్మ ఒడి ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇచ్చారన్న? మీరు కదా నా ప్రజల్ని మోసం చేసింది, మీరు కదా నా ప్రజల్ని మోసం చేసింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు గెలిచిన తర్వాత 6 నెలలకి అమ్మ ఒడి అనేటువంటి పథకాన్ని అమలు చేశారు. మీరు ఈ విషయాన్ని మర్చిపోవద్దన్నా. మీరు గెలిచిన వెంటనే అమ్మ ఒడి పథకం అమలు చేయలేదన్నా. మీరు గెలిచిన 6 నెలల తర్వాత అమ్మ ఒడి అనేటువంటి పథకాన్ని అమలు చేశారన్నటువంటి విషయం మీరు మర్చిపోకూడదు. అదేవిధంగానే మీరు అభివృద్ధి అభివృద్ధి అని అంటున్నారు కదా, మరి అదేవిధంగా ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు అంటున్నారు కదా. మా గవర్నమెంట్ కూటమి ఏర్పడిన తర్వాత 45 రోజులైంది, తప్పకుండా ఇచ్చినటువంటి ప్రతి హామీని, సూపర్ సిక్స్లో ఏవైతే హామీలు ఉన్నాయో ప్రతి హామీలను నెరవేరుస్తాం. ఎందుకంటే ఈరోజు మీరు చేసినటువంటి అవినీతి, మీరు చేసినటువంటి దోపిడి, రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసినటువంటి అవినీతిని బయటికి తీయటానికే మా నాయకులకి, మా మంత్రులకి టైం పట్టుకుంటా ఉంది. మీరు అంత అవినీతి చేశారు, మీ అవినీతి అంత ఉంది రాష్ట్రంలో, అవినీతి బయటికి తీయటానికే కొన్ని నెలలు టైం పట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మీరు కూడా తెలుసుకొని మాట్లాడాలన్న నేను ఒకటే చెప్తా ఉన్నాను మీకు. మరి ఈరోజు ఆదోని నియోజకవర్గంలో స్వయాన, మరి ఆదోని మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు కుటుంబ సాక్షిగా 2,60,00,000 రూపాయలు ఈదిగాకి ఇస్తానని చెప్పి నా కుటుంబం సాక్షిగా ఆయన ప్రమాణం చేశాడు కదన్న. మరి ఈరోజు అది ఏమైందో ఒక్కసారి ఆదోని నియోజకవర్గ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా నీ పైన ఉంది కదన్న. వైస్ చైర్మన్గా మీరు చెప్పాల్సినటువంటి సమాధానం కూడా ఉంది, చెప్పాలన్న. స్వయాన మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి గారు ఈదిగాకు 2,60,00,000 రూపాయలని ఇస్తానని చెప్పి కుటుంబ పరంగా ఆయన మాట ఇచ్చాడు. ఈరోజు అది ఏమైందన్న? మీరిచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టి, మీరిచ్చినటువంటి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ఆదోని నియోజకవర్గానికి వచ్చి ఆటో నగరం చేస్తామని చెప్పి హామీ ఇవ్వలేదన్న, అది ఏమైపోయింది? ఈరోజు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఎగ్గొట్టి ఈరోజు మీరేదో అభివృద్ధి చేసిన వాళ్ళలాగా, ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని అమలు చేసిన వాళ్ళలాగా మీరు మాట్లాడటం సరైనటువంటి పద్ధతి కాదన్న. దయచేసి మా కూటమి గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 45 రోజులు మాత్రమే అయింది, ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తప్పకుండా నెరవేరుస్తామనేటువంటి విషయాన్ని నిన్న నియోజకవర్గ ప్రజానీకానికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక చిన్న విషయం అన్న, ఈరోజు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి
నిధులు కూడా మీరు మీ ప్రభుత్వంలో ఏమైపోయావో అందరికీ తెలిసినటువంటి విషయం. మీ ఏరియాలోనే అన్న, మీ ఏరియాలోనే దాదాపు 45 లక్షల పైచిలకు మరి మీ బాత్రూములకి సంబంధించినటువంటిది శాంక్షన్ అయితే మీ ఏరియాలోనే బాత్రూములు కూడా మీరు కట్టించలేనటువంటి పరిస్థితి. ఈరోజు కూడా మహిళలు చెం పట్టుకొని బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితులు ఏరియాలో ఉన్నాయి, వాటిని కూడా మీరు పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు సూపర్ 6 పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ప్రజలకు కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తప్పకుండా నెరవేర్చే తీరుతాం అనేటువంటి విషయాన్ని ఆయనకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొకసారి ఆయన మాట్లాడేటప్పుడు ఆశ చూచి ఆలోచించి మాట్లాడాలని చెప్పి కూడా ఈ మీడియా ముఖంగా ఆయనకు తెలియజేస్తున్నాను. నా పేరు ఎం పులిరాజు, ఆధునిక జనసేన పార్టీ మండలం. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజకుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకరపళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆధుని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. పద్మగిరి ఈవెంట్స్. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం. మా ప్రత్యేకత పెళ్లి పందిరి, హల్దీ, మెహందీ కార్యక్రమం, స్టేజ్ డెకరేషన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, దాండియా గర్ల్స్, వధూవరులకు వెల్కమ్ రథమ్స్, పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును. క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్, గర్ల్స్, ఐస్ క్రీమ్స్, పాన్, ఫ్రూట్ సలాడ్, వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును. మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం. మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి. ప్రొప్రైటర్ కే ఉదయ్ కిరణ్, సెల్ నంబర్ 9182079760.